చాలా నేడు మనం ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి విషయం ఏంటంటే మనం సువర్ణ దుర్గ సేవా సమితి స్టార్ట్ చేసి 3వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో మనం ఘనంగా నిర్వహించుకునేందుకు గాను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం అమ్మవారికి ఒక 20 గుంటల స్థలాన్ని తీసుకోవడం జరిగింది. అట్టి స్థలానికి మనందరం కూడా ఇతోధికంగా సహాయపడి సభ్యులుగా చేరి అలాగే ఇతోధికంగా మనందరం కూడా ఆలయ నిర్మాణానికి గాను మరియు భూమి కొనుగోలుకు గాను మనం విరాళాలు సేకరించినట్టు ఒక ఆవశ్యకత ఏదైనా ఉంది. అలాగే స్వయంగా కూడా మనందరం కూడా విరాళాలు ఇచ్చి ఈ యొక్క అమ్మవారి ఆలయ నిర్మాణానికి మనందరం కూడా పాటుపడాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సువర్ణదుర్గ స్థాపనకి కానీ మొట్టమొదటిగా అహర్నిశలు కష్టపడి అమ్మవారి ప్రతిరూపాన్ని తన యొక్క స్వహస్తాలతో చేసి ఒక అందమైనటువంటి ఒక ఆకృతిని తీసుకొచ్చి ఒక గంభీరమైనటువంటి ఒక మూర్తిని చేసి స్థాపించినటువంటి ఒక 2 సంవత్సరాల్లోనే అప్రతిహతంగా ముందుకెళ్తున్నటువంటి ఒక మన సువర్ణదుర్గ సేవా సమితికి సమితికి వరకు పనిచేసినటువంటి ఒక కార్యకర్తలకి మరియు మనం చిన్న ఇల్లు నిర్మాణం చేసుకుంటేనే చాలా కష్టమైనటువంటి ఈ తరుణంలో అమ్మవారికి ఒక 20 గుంటల స్థలంలో కూడా ఒక గొప్ప నిర్మాణాన్ని సంకల్పించినటువంటి ఒక మా యొక్క కమిటీ మెంబర్లందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మన యొక్క స్వాములందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభకి అధ్యక్షత వహించాల్సిందిగా మన యొక్క కమిటీ వ్యవస్థకి స్థాపనటువంటి ఒక శ్రీ భూమి మనకి ప్రోత్సాహం ఇస్తూ అలాగే తన యొక్క చేతులు ఇస్తున్నటువంటి ఒక శ్రీ పవన్ గారితో పూజా కార్యక్రమం చేపించాలి సార్.
జన వాళ్ళకి అందరికీ మరియు దీక్షాభవానులకు మాతలకు మరియు జగిత్యాల జిల్లా పురవాసులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సువర్ణదుర్గ సేవా సమితి యొక్క ఆలయ సంబంధాన్ని ఆలయ స్థల ఆలయ నిర్మాణానికి సంబంధించిన బ్రోచర్ను మనం విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఆలయానికి సంబంధించిన అటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాలలో గత ఇరవై సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఈ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే మనకు అమ్మవారి ఆలయానికి స్థలానికి ముందుకు రావడం జరిగింది. అది అమ్మవారి కృపతో జరిగింది, ఏ ఒక్కరి కాదు, అందరి కృషి వల్ల జరిగింది. ఏ ఒక్కరితోటో ఎవరితోటో జరిగింది కాదు, ఇది అమ్మవారి ఆజ్ఞతోటైంది, గురువర్యుల ఆశీస్సులతో జరిగింది. అలాగే జగిత్యాల భక్తులందరూ ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి ఈ బృహత్కార్యానికి అందరూ చేయూతను అందించి ప్రతి ఒక్కరు అమ్మవారి కృపా కటాక్షాలు పొంది అన్ని రకాలుగా సేవలు అందించి ఈ అమ్మవారి ఆలయాన్ని నిర్మించడానికి అందరూ ముందుకు రావాలని కోరుతూ ప్రతి ఒక్కరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు ఇది నాది అనే భావన కలిగేట్టుగా నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి విరాళ అంటే టెంపుల్కి సంబంధించిన విరాళాలకి కానీ విరాళాలకు అందరినీ భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో మనకి అమ్మవారికి గజాల రూపకంగా మొదటగా గజాల రూపకంగా మనం విరాళాలు సేకరించాలని నిర్ణయించడం జరిగింది. అందుకు గాను 6116 రూపాయలు ఒక గజానికి. ఎవరి శక్తి అనుసారం ఎన్ని గజాలైనా అమ్మవారికి సమర్పించవచ్చును. దయచేసి భక్తులు సహకరించగలరు. అలాగే కొందరు భక్తులు ఆలయ నిర్మాణానికి కానీ స్థల సేకరణ కానీ అందరూ సమర్పించవచ్చును. దీనిలో 25,000 రూపాయలు 116, క్షేత్ర పోషకులు 10,116, రాజపోషకులు 25,116, అహారాజ పోషకులు 50,116, సార్వభౌమ పోషకులు 1,01,016. భక్తులు గమనించి ఈ అమ్మవారి ఆలయం ఆమె కోరుకున్నది కాబట్టి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో మీకు అందరికి తెలిసిన విషయమే. అమ్మవారు కోరుకొని ఆ ప్లేస్కి రావడం అనేది జగిత్యాల పురవాసుల అదృష్టంగా భావించాలని అందరినీ కోరుకుంటూ అందరూ తల చేయుత అందిస్తే కానీ ఈ టెంపుల్ అభివృద్ధి అంటే ఆచరణ అంటే ఆకారానికి వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ జై ఉన్నారు.